ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్తో సమావేశమయ్యారు. గవర్నర్తో సమావేశమైన అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రధానంగా ఏ అంశాలపైన గవర్నర్తో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఢిల్లీ పర్యటన వివరాలు తెలియజేయడానికే ఆయన గవర్నర్తో భేటీ అయ్యారని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవం వేరే విధంగా ఉన్నది. గవర్నర్ కోటా కింద 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపించారు. గత శనివారమే దీనికి సంబంధించిన ఆమోద ముద్ర పడుతుంది. సోమవారం ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తారు అని కూడా ప్రభుత్వం లీక్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు గవర్నర్ దాని మీద ఎలాంటి ఆమోద ముద్ర వేయకపోవడం వెనుక ఏమున్నది అనేది ప్రధాన చెప్పిన ముఖ్యంగా ఈ ప్రతిపాదించిన ఇద్దరు పేర్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని విషయంలోనే వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గవర్నర్ బంగ్లాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే తోట త్రిమూర్తులు పేరు ప్రతిపాదించారో తూర్పుగోదావరి జిల్లా నుంచి, తోట త్రిమూర్తులు గతంలో ఒక శిరోముండనం కేసులో, ఒక దళిత యువకుడికి శిరోముండనం కేసులో ఉన్న నేపథ్యంలో ఒకవేళ గవర్నర్ కోటా కింద ఆయన్ను ఎమ్మెల్సీగా నియమిస్తే కనుక భవిష్యత్తులో అతనికి ఏమైనా వ్యతిరిక్తి కనుక నిజమని తేలితే కనుక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున. అదేవిధంగా గవర్నర్ కోటాలో అలాంటి కేసులు ఉన్న వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇవ్వడం కూడా సమంజసం కాదని ఇప్పటికే అమరావతి దళిత బహుజన జేఏసీ తరఫున కూడా బాలకోటయ్య కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు మరొక ఎమ్మెల్సీ పదవికి లేళ్ల అప్పారెడ్డి పేరును కూడా పంపించడం జరిగింది. అయితే ఈ లేళ్ల అప్పారెడ్డి పైన కూడా కొన్ని చిన్న చిన్న కేసులు ఉన్నట్లుగా కూడా సమాచారం తెప్పించుకున్నటువంటి గవర్నర్ ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకే ముఖ్యమంత్రి ఈరోజు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఢిల్లీ పర్యటన, రీసెంట్గా ఢిల్లీ పర్యటన వివరాలు కూడా తెలియజేసేందుకు ఈ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ని ఆయన గవర్నర్కు పంపించారు. ఆ లిస్టు ప్రకటించే సందర్భంలో ఒకరిద్దరు పేర్లకు సంబంధించి గవర్నర్కు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అభ్యంతరాలపైన క్లారిటీ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గవర్నర్ని కలిసినట్లుగా సమాచారం అందుతోంది.